ఇంజనీర్ సరదా పోరు పళ్ళాకూటర్ అర్థం కాదని కంప్యూటర్ కట్నం ఎక్కువెత్తారా కావాలంటే పెళ్లి తర్వాత గొడవ చేసి మరి జాయిన్ చేయడు అయితే మీ నాన్న కొరికి తీరిందన్నమాట ఏ బాగా తీరింది నాకు ఈ ఉద్యోగం రాదు కొంతమందిని తగలకోవడం వల్ల కట్టడం రాదు వద్దు ఆ జింజర్ చికెన్ మటన్ బిర్యానీ ప్రాన్ ఫ్రై బొంబడేల పులుసు మిఠాయి కిళ్ళి ఫ్రూట్ సలాడ్ ఇంతేనండి రెండు టూత్ పిక్స్ కూడా చెప్పు ఇద్దరం కలిసి తిందామే ఏ డాక్టర్ చెప్పాడండి డాక్టర్ సునీల్ C++ ఒరాకిల్ బ్రాకెట్ లో జావా ఓకే సరేనండి వెళ్ళండి ఆగు రెండు రెండు తీసురా బాబు వద్దు ఒక్కొక్కటే తీసురా డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు కొలెస్ట్రాల్ వచ్చేదంట అలాగే సార్ ఏంట్రా నాన్న నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదంటే బిల్డప్ కొన్ని నిజాలు కనపడవరా కట్లేసేస్తారు ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా అయినా తెచ్చారా తేలేదురా చాలు పళ్ళన్నీ అయిపోయినాయి ఎవరు ఏం తేలేదంట కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఏంటి నోరు మీరా దున్న ఎలా ఉంది పళ్ళ రసాలు ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది పోల్లే ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది కిరణ్ కి తెలుసా వాడి కోసమే ట్రై చేస్తున్నాం దొరకట్లేదు సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా హాయ్ బాబు మీరు అంత సాహసం చేయకండి మా నాన్న సంగతి మీకు తెలుదో నాకు ఆల్రెడీ నేను తెలితే వచ్చి మెల్లరి కొడతారు డాక్టర్ ఏం చెప్పారు 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు నేను చూసుకుంటాను కదా అంటే ఈ 10 రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా ఏం అక్కర్లేదు వీడు మా ఇంటో ఉంటాడు మీకు ఎందుకు నానమ్మ ఇబ్బంది ఇందులో ఇబ్బంది ఏముందమ్మా వీడు మాత్రం నా మనవడి లాంటి వాడు కాడా ఏరా యా గ్రాండ్ సన్ చాలు కొంచెం పాలు బా తాగేసి బయలుదేరదాం ఇదిగో ఇది కూడా తిను ఎరా ఏం తెచ్చావు ఇంతకీ ఎలా ఉందిరా చూస్తున్నావుగా పొద్దు నుంచి డజన్ ఆపిల్ పళ్ళు తిన్నాడు అది ఇప్పుడు చెప్పాలా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే పాకేజ్ పళ్ళు తేలవరా ఏడిసినట్టు ఉంది మన ఫ్రెండ్షిప్ అమ్మాయిక్స్ తాయే అలాగే ఎక్కడంటే తిను అవునరా ఇంతకీ తగ్గిందా కొంచెం బెటరా ఆ పోన్లే అదేంట్రా తగ్గిందన్నావు కదా అంటే పిసికేస్తావా మరి మొత్తానికి ఎలా జరిగిందిరా అదో పెద్ద స్టోరీలే మొన్న రాత్రి రిసెప్షన్ నుంచి వచ్చేటప్పుడు మనం కొంచెం పటాస్ మీద ఉన్నాలే షాలు వద్దంటే డ్రైవ్ చేశానరా కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా షాలు నా భుజం మీద చేసింది అంతే మిగతాది మనకేం తెలదు తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేశానంట పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నేను హాస్పిటల్ లో జాయిన్ చేసిందిరా నిజంగా చాలా మంచిది రాదా తినరా వద్దులే నీకు సరిపోగా థాంక్స్ అన్న అర్థం చేసుకో అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారు అన్నమాట యా అయితే కంప్యూటర్ రిపేర్ బిగిన్ చేస్తారా ఉద్యోగం చేస్తే ఇప్పు బిగించేస్తారా మరి నేను ట్రాక్టర్ నడిపితే ఇప్పు బిగించేస్తాను ఏం కుర్రాలే మీరు బుర్రకాయలు ఉండవు మరి కంప్యూటర్ తో ఏం చేస్తావు అది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు దవళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏ కట్టేస్తారా కాదండి ప్రాజెక్ట్స్ అంటే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్ అంటే ఏం చెప్తా ఉండే మీకు సబ్జెక్ట్ తెలితే మారుతాం తెలియకుండా మారుతాం తెలియనప్పుడే చెప్పాలి మరి సరదాగా మాట్లాడండి అన్నావు కదా డౌట్ అడుగుతున్నా చెప్పు ఇది చెప్పేస్తే ఇంకా బోల్డ్ డౌట్లు ఉన్నాయి అడిగితే చెప్పు అంటే నీ తెలియదని చెప్పు కిరణ్ మనం తర్వాత చూసుకుందాం మా ఊళ్ళో ఈ ప్లేస్ కు స్పెషాలిటీ ఉంది అదేంటో చెప్తాను అందరు రండి చెప్పండి స్పెషాలిటీ ఏంటి సార్ అది ఎక్కడ నిలబడి గట్టిగా మనం ఏదైనా అంటే అది ఆ కొండల్ని తాకి తిరిగి మళ్ళీ మనకే వినిపిస్తుంది అంతేకాదు ఇక్కడ సెంటిమెంట్ కూడా ఉంది మనం మనస్ఫూర్తిగా ఏదైనా అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇప్పుడు నేను అంటాను మీరు వినండి పార్వతి ఐ లవ్ యూ పార్వతి ఐ లవ్ యూ అత్తే పేరు లక్ష్మి కదండి అది నా వైఫ్ అయ్యా పార్వతి నా లవ్ ఇప్పుడు మీలో ఎవరన్నా అరిచి చూడండి దీనికి మాత్రం రెడీ చాలు ఐ లవ్ యూ లక్ష్మి అక్కడక్కడ వెండి తీగ మెరుపు కనబడుతుంది కాస్త రంగు ఎక్కువ వేసుకో నువ్వేం వేళాకాలం ఆడక్కర్లేదులే నాకు చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది కానీ నా వయసు ఎంత అనుకున్నావు అవును పాతికేళ్ళు నా పెళ్ళప్పుడు చూడమ్మా ఏంటండి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి ఇదిగోమ్మా ఇది ఒక్కొక్కటి ఆ కవర్లో వేసి రా బాబు ఇది పట్టుకో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఆంటీ మీరు పెళ్లి కూతురికి కాస్త దూరం కూర్చోండి ఏ పెళ్లి కొడుకు చూస్తే ఎవరు పెళ్లి కూతురు అని తెలియక కన్ఫ్యూజ్ అవడు చూసావు వదనా నేను మేకప్ లో చిన్న పిల్లలా కనపడుతున్నానంట నువ్వే నా అందం చూసి ఓరో లేకపోతున్నావు నువ్వు పిచ్చి మొద్దువి వేళాకోడానికి నిజానికి తేడా తెలియదు అమ్మా అన్నానరా సరే అండి అంకుల్ అక్కడ వంటకాల దగ్గర ఒక్కరే ఉన్నారు నేను పోయి చూసి వస్తాను వద్దు వద్దు ఆంటీ వస్తే మీ మేకప్ కరిగిపోదు అవునవును నువ్వు బాబు నేను వస్తాను రండి అండి
చూసుకోలేదా ఏంటి చూసుకునేది నీకు సీక్రెట్ తెలుసా నాకు ప్యాకెట్ రాదు మరి అదేంటి ఎప్పుడు ఆడుతూనే ఉంటారు ఏం చేస్తాం ఓ ప్యాకో బ్రాకెట్ లేకపోతే పల్లెటూళ్ళు డబ్బులు ఎలా ఖర్చు అవుతాయి అబ్బాయి అవతల అత్తగారు రాస్తేనే బావగారు కష్టపడి పెంచేస్తున్నారు ఎవరో ఒకరు ఖర్చు పెట్టాలి కదా మనం ఆ పని మీద పెడతా పెడతావు రెండు కాళ్ళు వెరగొట్టి మూల కూర్చో పెడతాను అప్పుడు కానీ దగ్గర ఉండిపోదు నేను ఈ చెల్లెలకు మొగుడు అయితే నాకు మొగుడు మీరా మేకప్ కరిగిపోతుంది రావద్దని చెప్పాను కదండి ఊరుకో అబ్బాయి నువ్వు అన్ని వేళాకోళం ఆడుతున్నావు అని మా అమ్మ చెప్పిందిలే ఇప్పటి వరకు పెళ్లి పనులు ప్రశాంతంగా జరిగాయి ఇంకా అయినట్టే బావా జాగ్రత్త మీ చెల్లి మధ్య నేచర్ క్యూరో అంటుంది ఈ తరిగిన కూరలన్నీ ముఖానికి పూసేసుకోగలదు పెళ్లి వరకు భోజనాలు ఉండవు నోరు ముయ్యండి పని చేయి బావా అరే దొరక్కని ఇదేరా మన కంపెనీ గెస్ట్ హౌస్ ఇక్కడ మనం వాళ్ళు సౌకర్యంగా ఉంటుందని ఏర్పాటు చేశాను చాలా థ్యాంక్స్ రా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంట్రా ఒరే మూర్తి ఆ సామాన్ లోపల పెట్టు కూర్చోమ్మా రామా కూర్చో పెద్దమ్మా ఒరే తిక్కరాజా నువ్వేంట్రా చిన్నపిల్లాలు ఇలా చెంకీ బట్టలేసి తిరుగుతున్నావు రింగులు తిరుగున్న ఉంగరాలు దుత్తిని అలా గొర్రె బుచ్చలా కత్తిరించుకున్నావేంటి ఒంట్లో బాగానే ఉంటుందా అది కాదు పెద్దమ్మా ఈ రోజుల్లో కుర్రాళ్ళంతా ఇదే స్టైల్ చూసావమ్మా వాడు ఎప్పుడు పూల రంగడే ఏం పూల రంగడో ఏంటో వీడికి పెళ్ళడానికి ఏవో గొడవలు ఉన్నట్టున్నాయి అందుకే అది ఎప్పుడు పుట్టింటూనే ఉంటుంది అమ్మా వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవలు లేవు నువ్వే పెట్టేటట్టున్నావు వాళ్ళు బాగానే ఉన్నారు ఏం బాగోటోలేరా మా ఆవిడికి పుట్టింటి పిచ్చి ఎక్కువ అది చూసొస్తానని వెళ్ళి అక్కడ పది రోజులు ఉంటుంది దాన్ని దించడానికి గేదె లాంటి మా మామగారు ఏరు లాంటి మా బావమరిది వస్తారు అంతవరకు బాగానే ఉంది వాళ్ళు వచ్చి ఇక్కడ పది రోజులు ఉన్న తర్వాత వాళ్ళు దించడానికి మళ్ళీ ఇది వెళుతుంది వాళ్ళు వస్తారు ఇది వెళుతుంది ఇది వెళుతుంది వాళ్ళు వస్తారు ఇది వరుస టీవీలో డైలీ సీరియల్ లాగా అంతలా జరుగుతూనే ఉంటుంది దాంతో నాకు లోపల బయట చెప్పుకోలేని బోర్డని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వారు బాబా ఈ డెకరేషన్ నాకు ముందు అసలు వచ్చి ఓపెన్యారా అందరేట్రా తీస్తున్నాడు కదా నీకు అలాగే ఉంటదరా బాడీ డెక్ పై కొట్టుకున్నా ఇక్కడ ఓపెన్ చే ఆగరా అదేంట్రా ఓపెన్ చేయకుండా సౌండ్ వచ్చిందా రే ఇక్కడ కాదు అక్కడ పోయిది అనంతే నువ్వు వెళ్ళు ఏ నువ్వు పోరా అందు చూడంగానే అందరికీ నకరాలు మొదలవుతాయి మూత ఓపెన్ చేస్తాం కలరా రాట్లేదండి Shalu, Deepthi, what a surprise! Good. Come, run, run, run. Akkad kuchandi, akkada. Evaru lera? Lera? Leru, run, run, meeru akkada kuchandi. Please come. Hi. Hi. Ansepen vachi. Actually, I am very busy with my computer. Yeah, Sandhya, naanam ela undi? Mimmalni andarni adiginattu cheppandi. Ah, meer ella undi adigaan cheppane? Mee andarni oka sari intiki ramman cheppindi. Ah, mem atta meer ellane? Ey, entra. Maata maatiki vellani vellani antunnav? Vashalu estunava? Ah, unte undanne. Daniki ni serious lo warning le enduku? ఆ లోపల సిస్టమ్ ఆన్ లో ఉంది నేను పని చేసుకొస్తాను మీరు లోపల మాట్లాడుకుంటూ ఉండండి నువ్వు మూసుకొని కూర్చో మేము పల్లెకి వచ్చాం అనుకున్నావా లేస్తే కాళ్ళు ఇరుగుతాయి తొందరగా పంపించారా కూలింగ్ పోద్దే కిరణ్ పిక్చర్కి వెళ్దాం అనుకున్నా కదా నీకు దండ పెడతా నాలి పీకేతనాలు తొందరగా పంపించారా చూస్తా కదా నువ్వు ఎప్పుడు సినిమాలు ఏంటి దీప్తి హ్యాపీగా రూమ్ లో కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు కదా థాంక్స్ రా చాలా బాగా చెడగొట్టు సండే స్పెషల్ ప్రోగ్రామ్ ఏం ప్లాన్ చేయలేదా సండే సండే రా సండే సండే గ్రాండ్ సక్సెసా షాపింగ్ వెళ్ళి ఏం కొన్నా చాలా బాగుంది మీ నాన్నమ్మక వీడికి పనిచేస్తుంది అన్నమాట ఏం లేదులే నాకు కూడా ఫోన్ చేయరా మాట నా కళ్ళలో చూసి చెప్పరా చూసా
ఎవర్రా గర్ల్ ఫ్రెండా అవును కరీనా కపూర్ నీకు అవసరమా కరీనా కపూర్ ఆ నేను హృతిక్ నడిగానని చెప్పలేకపోయావా దీంతో జీవితాంతం బతకాలి అరే థాంక్యూ కిరణ్ ఏంటి కిరణ్ మీ రూమ్ కిన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఇవాల సండే కదా వస్తుంటాయి ఇంకా వస్తాయి फोन वच्चिद्रा नीकु वर्षगा रेंडु सार्लु वस्तदा ए राकुर्दा एय एला वस्तदा फोन लु मीके वस्ता आ मा मगरावा एला मगन चेसि नीकु रामदा मम्मल्नि एमंटा देखा प्रिया फोन चेसिंदि सुब्बलक्ष्मी अदि ना राजलक्ष्मी चेसिंदिरा नाके फोन ए ई पेजर्स वेट चेय लाइन प्रकारं अप्पु नादे नेनु मात्लाडिनि ना चांस इदि यार इप्पुडे गा नेनु मात्लाडि नेनु मात्लाडता अदिंट्रा नुव्वु इदो नेनु तीसुकोच्चाना लेदा शॉप नुंचि अरे डब्बु लेने गा इच्चिंदि नीकु रे 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 अंत तागेस्तुन्ना रे इवुरा मा मातांद्रा रे अरे रे इवुरा रे पुदुरा रे एं जरिगिंदि पोरे पेंट కిక్స్ యాక్షన్ 5000 కొట్టేసారా బీర్లు కొట్టేసారా రాస్కెల్స్ ఎప్పుడు చెప్తుంటాను వీళ్ళకి బీర్లు తాగి కొట్టుకొని చావకంటరా అని చెప్తే వింటారా ఐ జస్ట్ డోంట్ లైక్ కమింగ్ హియర్ ఇంటూ దిస్ రూమ్ దిస్ ఇస్ ద రీజన్ యు నో ఐ జస్ట్ డోంట్ లైక్ ఆల్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ యు నో నటించకు ఫస్ట్ ఫోన్ వచ్చింది నీకే